ఇప్పుడు మళ్ళీ రీటెండర్లు అంటే శ్రీరామ్ మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నా. మళ్ళీ రీటెండర్లు ఎందుకు పిలవలేదు? మీకు దమ్ము లేదా? దమ్ము ధైర్యం ఇవన్నీ పనికొచ్చే మాటలు అనేసి మేము భావించడంలే. దమ్ము అంటే రైతుకు అండగా నిలబడడంలో ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉంది. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావడంలో దమ్ము ఉండాలి. అది మీకు లేకపోయింది. మాకు మా రాజశేఖర రెడ్డి గారి నుంచి, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చాం. మీరు 0.6 టీఎంసీ రిజర్వాయర్ కోసం మీరు తాపత్రయపడుతుంటే మేము 3.9 టీఎంసీల రిజర్వాయర్లు తీసుకొచ్చాం. దీంట్లో దమ్ము ధైర్యాలు పోని పరిటాల రవీంద్ర గారి కళ అని చెప్తున్నారు. పరిటాల రవీంద్ర గారి కళ ఇందాక నేను చెప్పాను. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత జలయజ్ఞం స్టార్ట్ అయింది, హంద్రీ నివా పనులు స్టార్ట్ అయ్యాయి. మరి ఎక్కడి నుండి నీళ్లు తీసుకొని రావాలని పరిటాల రవీంద్ర గారు కలగన్నారండి ఉమగారు? గతంలో ఇదే విధంగా మా జిల్లాలో పరిటాల సునీత గారు మాట్లాడితే 10 మంది నవ్వారు. అతను మరణించిన తర్వాత ప్రారంభించినది హంద్రీ నివా. పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టకుండా మీరేదో వచ్చి టెంకాయ కొట్టాం, భూమి పూజ చేశాము, మా నాన్న పేరుతో ఉండాలి, మళ్ళీ మేము వస్తే మేము మళ్ళీ ప్రాజెక్ట్ పేరు మార్చుకుంటాం. దేవినేని ఉమగారు చెప్తాను, పరిటాల శ్రీరామ్ చెప్తాను, మీరు కలగనండి, మీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని. మీరు కలగనండి, మీరు ప్రాజెక్టులు చేసి రైతులకు నీళ్లు ఇచ్చి ఉంటే మీరు మళ్ళీ కలగనేదానికైనా అవకాశం ఉండేది. అవాకులు చెవాకులు మాట్లాడకుండా విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే ఉమగారు కానీ పరిటాల శ్రీరామ్ కానీ